కిమ్ జాంగ్వున్ ఇతడి పేరు వింటే అమెరికా సైతం వణికిపోతుంది. ఉత్తర కొరియాను ప్రపంచం నుండి వేరు చేసిన ఈ అధినేత ఆగడాల గురించి తెలిస్తే మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. కిమ్ బయోగ్రఫీకి సంబంధించిన సమాచారం ఇంతకుముందు వీడియోలో చేశాం. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చేయని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కేవలం కిమ్ మాత్రమే కాదు, అతడి కుటుంబం మొత్తం అంతే. వారికి ఎవరైనా ఎదురైతే సొంత వాళ్లను కూడా చంపేయడం వారి ఆనవాయితీ. అలాంటి ప్రభుత్వంలోని అధికారులు, ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ దేశం ఇప్పటికీ సుమారు 100 ఏళ్ళు వెనుకబడి ఉంది అంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ ఉండదు, కేవలం 3 ఛానళ్ళు మాత్రమే ఉంటాయి, ఫోన్లు ఉపయోగించకూడదు, అక్కడి పేదలకు ఫోటోలు తీయకూడదు, ఇలా ఒకటేమిటి, ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి. అలాంటి కొన్ని కఠోర వాస్తవాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కిమ్ దేవుడినని చెప్పుకునే ఒక రాక్షసుడు. ఉత్తర కొరియాలోకి అడుగుపెట్టగానే తప్పకుండా కొత్త గ్రహానికి వెళ్ళాం అనిపిస్తుంది. అక్కడి ప్రజలను చూస్తే తప్పకుండా జాలి కలుగుతుంది. అక్కడి నిబంధనల గురించి తెలిస్తే అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ను అక్కడి ప్రజలకు దేవుడు అనుకుంటారు. కాదు కాదు, అలా ఒప్పుకొని తీరాలి, లేకపోతే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. ఉత్తర కొరియాలో వారానికి 7 రోజులు పనే. 6 రోజులు వరుసగా పనిచేయాలంటేనే మనకు విసుగు వస్తుంది, కానీ ఆ దేశంలో వారంలో 7 రోజులు పనే. బయటకు మాత్రం వారంలో 6 రోజులు మాత్రమే పని అని చెబుతారు, కానీ సెలవు రోజు మాత్రం ఖాళీగా ఉండనివ్వరు. ఆ రోజు కూడా ప్రజలు వాలంటీర్గా పనిచేయాలి, అంటే అక్కడ 7 రోజులు పనిచేయాల్సిందే. కిమ్ కారణజన్ముడు అని చెబుతుంటాడు. ఉత్తర కొరియాలో బైబిల్ని నిషేధించిన కిమ్, అక్కడ చర్చిలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఇక్కడ అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉన్నారు అని భ్రమించేందుకు. కిమ్ తనను తాను దైవంగా భావిస్తాడు. అక్కడ బైబిల్ని నిషేధించిన బైబిల్లో ఉండే కథల్ని తనకు తానుగా అన్వయించుకుంటాడు. అది ఎలాగంటే కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ళ కిందట ఒక వీడియో విడుదల చేశాడు. అందులో తాను 2 ఇంద్రధనస్సుల మధ్యలో నుండి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంతేకాదు, అతడికి వాతావరణానికి కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందంట. దైవం పుట్టించిన కారణ జన్ముడినని కిమ్ భావిస్తుంటాడు. అది 107వ సంవత్సరం. ఇదేంటి 107వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ప్రపంచమంతా 2020లో ఉంటే ఉత్తర కొరియాలో మాత్రం 107వ సంవత్సరం నడుస్తుంది. మరి ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా? ముందే చెప్పాం కదా, అది ప్రపంచం నుండి వేరు చేయబడిన దేశం అని. అక్కడ అన్నీ అలాగే ఉంటాయి. ఆ దేశంలో మన క్యాలెండర్ను అస్సలు ఫాలో కారు. కిమ్ టూసంగ్ పుట్టినరోజు నుండే అక్కడి క్యాలెండర్ను లెక్కిస్తారు. ఆ రోజే వారికి న్యూ ఇయర్ కూడా. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్ కూడా ఉంది. జపానీయుల కంటే 30 నిమిషాల ముందుకు వెళ్ళు టైంను మార్చుకున్నారు. ఇక పోర్న్ మూవీస్ చూస్తే ఇక్కడ మరణమే. దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు, కానీ ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆ దేశంలో ఎవరైనా పోర్న్ చూస్తున్నారనే అనుమానం కలిగినా చాలు, చంపేస్తారు. అంతేకాదు, ఎవరూ బైబిల్ చదవకూడదు, ఎవరి వద్దనైనా అది కనిపిస్తే చావే. ఆ దేశంలో ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది, అది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి, ఆపితే శిక్ష తప్పదు. ఇక నియంతృత్వంలోనే అత్యంత దారుణం ఈ విషయం, అక్కడి పేదలకు ఫోటోలు తీయకూడదు. ఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పర్యటకులు అక్కడి పేదలకు ఫోటోలు తీయకూడదు, అందుకే ఆ దేశానికి వెళ్ళే పర్యటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చివేయాలి. ఫోన్లతో ఆ దేశంలో తిరగకూడదు, పర్యటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి, ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఉత్తర కొరియాలో జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు, కనీసం పుట్టినరోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే కిమ్ తాత కిమ్ టూసంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ టూలు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు, వారికి కేవలం కిమ్ పూర్వీకులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రను మాత్రమే బోధిస్తారు. ఇక అక్కడ 3 టీవీ ఛానళ్ళు, ఇంటర్నెట్ ఉండదు. మన దేశంలో దూరదర్శన్కి ఉన్నన్ని ఛానళ్ళు కూడా ఆ దేశంలో ఉండవు. అక్కడ కేవలం 3 టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఉంది. వాటిలో కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రసారం అవుతాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం VIPలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. రెడ్ స్టార్ అనే వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు.
అలాగే అక్కడి ప్రజలకు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి అయిన దేశం మనదని ఉత్తర కొరియా ప్రజలకు ఉత్తర కొరియా పాలకులు అబద్ధాలు చెబుతుంటారు. అక్కడ నేరం చేస్తే 3 తరాలకు జైలు శిక్ష. ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చేయాలంటేనే భయపడిపోతారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే అతడి తరువాతి తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు తమ జీవితం అంతా జైల్లోనే గడపాలి. ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 250,000 మంది బందీలుగా ఉన్నారు. వారు తప్పించుకోకుండా జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు. ఇక ఈ విషయం మాత్రం అతని సైకోతత్వానికి నిదర్శనం. అతడు ఏకంగా నకిలీ నగరాన్ని నిర్మించాడు. శత్రుదేశమైన దక్షిణ కొరియన్లను ఎరవేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవరు నివసించరు. రాత్రి వేళల్లో మాత్రం ఇళ్లలో లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు. అయితే దక్షిణ కొరియా ఏం తెలివి తక్కువది కాదు, ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తించి అప్రమత్తంగా ఉంటుంది. కిమ్ మరణం తర్వాత దురాక్రమణకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కిమ్ శారీరక అవసరాల కోసం మహిళలతో ప్లెజర్ స్క్వాడ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. కిమ్ జాంగ్ ఉన్ 2,000 మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాడు. వాళ్ళు కిమ్తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి. అన్నీ అంటే అన్నీ. వీరిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికం. వీరిలో కిమ్ వద్ద పనిచేసే మహిళలు వేరేగా ఉంటారు. కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి. మిగతా బాలికలు సైతం కిమ్కు సేవలు అందించే సైన్యం కోరికలు తీర్చాలి. ఇవన్నీ వింటున్నాం, అక్కడ పాలకులు ప్రతిపక్షాలు ఎన్నికలు అసలు ఉంటాయా అనే అనుమానం వస్తుంది కదూ. ఎన్నికలు ఉంటాయి. ఉత్తర కొరియాలో కూడా 5 ఏళ్లకు 1 సారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి నిలబడతాడు. అది ఎవరో మీకు తెలుసు. ప్రజలకు అతను నచ్చనట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ ధైర్యం చేయలేక ప్రజలు కిమ్నే తమ అధినేతగా అంగీకరిస్తున్నారు. ఇక కిమ్లోని మరికొన్ని ఆగడాల్ని చూద్దాం. కిమ్ జాంగ్ ఉన్ తన మామయ్యను దుస్తులు విప్పి ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోన్లో వేసి ఆ తర్వాత చంపేశాడు. ఈ దేశంలో జీన్స్ వేసుకోకూడదు. అక్కడ ఇల్లు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ పూర్వీకులు నాయకుల ఫోటోలు ఉండాలి. మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్నే అనుకరించాలి. మగవారు ప్రభుత్వం నిర్దేశించిన 15 హెయిర్ స్టైళ్లు, ఆడవారికి 10 హెయిర్ స్టైళ్లు ఉంటాయి. ఎవరైనా ఆ హెయిర్ స్టైల్ మాత్రమే అనుకరించాలి. ఇప్పుడు చెప్పండి, మనం అక్కడ పుట్టనందుకు ఎంతో అదృష్టవంతులం కాదు? ఇంతటి నియంత ఉన్న ఉత్తర కొరియా ప్రజలు నిజంగా దురదృష్టవంతులు. త్వరలోనే వారికి బానిస సంఖ్యలు తెగి స్వతంత్రంతో స్వేచ్ఛా జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ జై హింద్.